ഇ ടിവി ന്യൂസ് കി സ്വാഗതം విలాసవంతమైన కొందరు శ్రీమంతులు చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారని ఎంత ఒత్తిడి ఉన్నా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ కోకాపేట్ అక్షయపాత్ర ఫౌండేషన్ సమీపంలో అనంత శేషస్థాపన ఉత్సవంలో పాల్గొన్న సీఎం అనంత శేషుడిని స్థాపించి హెరిటేజ్ టవర్ నమూనా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారం చెరువులను కాపాడుతున్నామని చెప్పారు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు నగరంలో చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి వివరించారు కాంగ్రెస్ లో చేరుకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో తెలంగాణ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర రెడ్డిని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ఆయనపై కాంగ్రెస్ సర్కారు ఆరు కేసులు పెట్టిందని ఆరోపించారు అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పళ్ల రాజేశ్వరరెడ్డి కూలగొడతారన్న హరీష్ రావు రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఇదే సమయంలో తెలంగాణలో ముప్పై శాతం డెంగ్యూ కేసులు పెరిగాయన ఆయన ఆసుపత్రుల్లో మందులు లేక రోగుల ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదని రాష్ట్రంలో పారిశుద్ధం అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు గంజాయి డ్రగ్స్ మట ఎత్తాలంటేనే జంకేలా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు హైదరాబాద్ గచ్చిబోరలో బ్రహ్మకుమారి శాంతి సరోర ద్వి దశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరయ్యారు రైతు ఆత్మహత్యల నివారణకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముప్పై వేల కోట్లతో రెండు లక్షల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్దితో పాటు నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగ కల్పిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ నిర్వహించిన మారథాన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు రాబోయే రోజుల్లో తెలంగాణను క్రీడలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తామని తెలిపారు క్రీడాకారుల నైపుణ్యాలను పెంచే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు ఒలింపిక్ క్రీడలు సైతం నిర్వహించేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ముచ్చమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వ ఖాతాల నుంచి అక్రమంగా నూట ఎనభై కోట్లు దారి మళ్లించారని తెలిపారు ఆ విషయాన్ని సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో ఒప్పుకున్నారని చెప్పారు అందులో నలభై కోట్ల రూపాయలను హైదరాబాద్ లోని తొమ్మిది బ్యాంకు ఖాతాలకు పంపారని తెలిపారు కర్ణాటక నుంచి తెలంగాణకు చెందిన ఎవరి ఖాతాల్లోకి వచ్చాయని తీగలాగితే కాంగ్రెస్ తెలంగాణ నేతల డొంక కదులుతోందని అన్నారు లోక్సభ ఎన్నికల్లో ఆ డబ్బును కాంగ్రెస్ ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ మేరకు కార్యాచరణను వేగవంతం చేశారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలుగుదేశం తెలంగాణ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు తెలంగాణలో పార్టీ బలోపేతంపై వారితో చర్చలు జరుపుతున్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ఎంపికపైన చంద్రబాబు చర్చిస్తున్నారు ఈ సమావేశం తర్వాత చంద్రబాబు కార్యకర్తలను కలవనున్నారు ఇప్పటికే చంద్రబాబును కలిసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు కార్యకర్తలు చేరుకున్నారు గత ప్రభుత్వాల కంటే తమ హయాంలోనే మహిళలకు అధిక మేలు జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు రెండు వేల పద్నాలుగు వరకు స్వయం సహాయక సంఘాలకు ఇరవై ఐదు వేల కోట్ల మేర రుణాలు ఇస్తే గత పదేళ్లలో తొమ్మిది లక్షల కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు మహారాష్ట్రలోని జలగావ్లో లక్పతి దీది కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నాలుగు లక్షల ముప్పై వేల స్వయం సహాయక సంఘాలకు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేశారు ఈ సందర్భంగా దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు మహిళలపై నేరాలకు పాల్పడేవారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు బైనర్లపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్న ఆయన అందుకోసం బలమైన చట్టాలను రూపొందిస్తున్నామని వివరించారు వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశ పునాదులను పరిష్టం చేసే ఎన్నో విషయాలు ఇరవై ఒకటవ శతాబ్దంలో జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపునకు విస్తృత స్పందన వచ్చిందని పేర్కొన్నారు అభివృద్ధి చెందిన భారత్ బలమైన ప్రజాస్వామ్యం కోసం యువత ప్రజా జీవితంలోకి రావాలని నూట పదమూడవ మన్ కీ బాత్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాజకీయ నేపథ్యం లేకపోయినా అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని మోదీ గుర్తు చేశారు స్వాతంత్రం కోసం వారు తమ జీవితాలను త్యాగం చేశారని పేర్కొన్నారు నేడు వికసిత్ భారత్ లక్ష్యం సాధించడానికి మరోసారి అదే స్ఫూర్తిని పునరుజ్జీవం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ఒక అద్భుతమైన భాష అని మన్ కీ బాత్ కార్యక్రమంలో కొనియాడారు सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूँ प्रपंच व्याप्तंगा उन्न वारी की तेलुगु, तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु పశ్చిమాసియాలో మరోసారి రాకెట్ల వర్షం కురిసింది ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఉగ్ర సంస్థ పరస్పరం దాడులకు దిగాయి ఈ తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ లోని హెజ్బుల్లా స్థావరాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది వంద యుద్ద విమానాలు నలభై రాకెట్లు క్షిపణులతో విరుచుకుపడింది హెజ్బుల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్దమైందని దీన్ని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది దాదాపు ఆరు వేల రాకెట్లు డ్రోన్లతో హెజ్బుల్లా దాడికి సిద్దమైనట్లు ఆరోపించింది ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది తమ సైన్యానికి చెందిన ంద యుద్ధ విమానాలు లెబనాన్ లోకి చొచ్చుకొల్లి అనేక రాకెట్ లాంచ్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది అటు ఇజ్రాయెల్ పై హెజ్బోలా ఉగ్ర సంస్థ ప్రతి దాడులు చేసింది పదకొండు ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మూడు వందల ఇరవై కత్యుష రాకెట్లను ప్రయోగించింది బీరుట్ లో తమ కమాండర్ ఫార్ షుక్రు హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై దాడులు చేసినట్లు హెజ్బోల్లా ప్రకటించింది ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు సహా గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది ఈ దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ దేశంలో నలభై ఎనిమిది గంటల పాటు ఎమర్జెన్సీ attention day జర్మనీలోని సోలింజర్ నగరంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ముగ్గురు పాదాచారులను హత్య చేసిన కేసులో ఉగ్ర సంస్థ ఐసీస్ హస్తమున్నట్లు తెలిసింది శనివారం అర్ధరాత్రి నిందితుడు రక్త మరకలున్న దుస్తులతో వచ్చి మీరు వెతుకుతున్న వ్యక్తిని తానే అంటూ ఎదుట లొంగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు ఈ దాడిపై దర్యాప్తు ప్రారంభించామని తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు నిందితుడు అమర్ ఉదయ్ రెండు ఇరవై రెండులో సిరియా నుంచి జర్మనీ వచ్చి బిలెఫ్ ఫెల్డ్లో నివసిస్తున్నాడు పాలస్తీనా పౌరులపై దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడినట్లు ఐసీస్ ప్రకటించారు సొలింజన్ నగర ఆరు వందల యాభైవ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ డైవర్సిటీ వేడుకల్లో దుండగుడు ఈ దాడులకు పాల్పడ్డాడు ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది